చనిపోయిన వారి గురించి వ్యక్తిగత కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. ఏం చేశాను? ఓ ఫోన్ తయారు చేశాను. మీరు కాకపోతే కొరియన్ వాళ్ళు చేసేవాళ్ళు. మీరే చెప్పండి, ఒక సంతోషకరమైన అద్భుతమైన మనిషిగా ఉండటం ముఖ్యమా కాదా? ఈ ప్రశ్న రిమ్ అడుగుతున్నారు. స్టీవ్ జాబ్స్ కి ఎప్పుడు కోపం ముక్కు మీద ఉంటుందని అంటారు. తరచూ తన ఉద్యోగులపై పరుష పదజాలం వాడేవారని, బహిరంగంగా ఉద్యోగం నుంచి తీసేసేవారని, హద్దులు మించి పనిచేయమనేవారని అంటారు. అయితే ఆయన్ని మన కాలంలోని ఒక గొప్ప ఆవిష్కర్తగా కూడా భావిస్తారు. ఫలితాలు అందిస్తున్నారు కాబట్టి అలాంటి ప్రవర్తనను సమర్థించొచ్చా? చనిపోయిన వారి గురించి వ్యక్తిగత కామెంట్ చేయడం నాకు ఇష్టం ఉండదు. కానీ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఒకటి మనం ఏం చేస్తున్నాము అనేది, ఇంకోటి మనం ఎలాంటి మనుషులము అనేది. మీరు ఎలాంటి మనిషి అనేది ముఖ్యమేనా? హలో, నేనేదో చేశాను. ఏం చేశాను? ఓ ఫోన్ తయారు చేశాను. మీరు కాకపోతే కొరియన్ వాళ్ళు చేసేవాళ్ళు, చైనీయులు చేసేవాళ్ళు, ఇప్పుడు భారతీయులు కూడా మొదలు పెడుతున్నారు. అవునా కదా? బ్రాండింగ్ అనే ప్రక్రియ ఒకటి ఉంది, దాంతో ఒక బ్రాండ్ని స్థాపించవచ్చు. చూడండి, మీరు ఇది అర్థం చేసుకోవాలి. మీరు ఒక డాక్టర్, కనీసం త్వరలో కాబోతున్నారు. ఈ శరీరానికి కావలసింది ఆక్సిజన్ లేదా కార్బన్ డైఆక్సైడ్? కానీ జనాలు బాటిల్ నిండా కార్బన్ డైఆక్సైడ్ను నింపి ఇదే అసలైందని చెప్పారు. కోకాకోలా, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్, సరేనా? చాలామంది తాగుతారు. కనీసం ఇప్పటి వరకు యోగా లేదా ఇంకేదో చేసేవారి కంటే కోకాకోలా తాగిన వారే ఎక్కువ. 20 ఏళ్ల క్రితం ఈ దేశంలోని మారుమూల ప్రాంతానికి వెళ్ళి యోగా అనే పదం పలికితే అదేమిటో వాళ్లకు తెలిసేది కాదు. కానీ కోకాకోలా అంటే వాళ్లకది బాగా తెలిసిన పదం. అయితే దాన్ని ఈ విధంగా బ్రాండ్ చేసి ప్రచారం చేశారు కదా అని మీ శరీరానికి కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇష్టం కలిగి ఆక్సిజన్ అంటే అయిష్టం కలుగుతుందా? లేదు కదా. వస్తువులను ఎన్నో విధాలుగా బ్రాండ్ చేయొచ్చు. మీరు ఆ లెక్క ప్రకారం వెళ్ళకండి. మీరే చెప్పండి, మీరు ఒక సంతోషకరమైన అద్భుతమైన మనిషిగా ఉండటం ముఖ్యమా కాదా? మీకది ముఖ్యమేనా? లేదా మరో కోణం నుండి చూద్దాం, మిమ్మల్ని అరిస్తే మీకది నచ్చుతుందా? నేను అరవగలను. మీకు మిమ్మల్ని అరిస్తే మీకది నచ్చుతుందా? లేదా మరి ఇతరులకది నచ్చుతుందని ఎలా అనుకుంటారు? హలో, మీకు తిట్టించుకోవడం నచ్చదు, అవునా? మీకు తిట్టించుకోవడం నచ్చుతుందా? అలాంటప్పుడు మరొకరికి అది నచ్చుతుందని మీరెలా అనుకోగలరు? మీకది నచ్చనప్పుడు, అది మంచిగా అనిపించదని తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తికి అది చేయడం ఎందుకు? అలా చేయడం ఎందుకు? ప్రాథమికంగా మీలోని మానవత్వాన్ని కోల్పోయారు, అంతేనా? అయితే మీరు బాగా డబ్బు సంపాదించినంత మాత్రాన అదో విషయమని కూడా నేను అనుకోను. అలెగ్జాండర్ ది గ్రేట్ ఇడియట్ సగం ప్రపంచాన్ని జయించాడు. అయితే ఏమిటి, నాకది ఏమాత్రం విలువైంది కాదు. కేవలం ఒక మూర్ఖుడే అలాంటి వాణ్ణి గ్రేట్ అని పిలుస్తాడు. అతను జీవితం అంతా ప్రజల్ని చంపుతూ పోయాడు. మీరేమో అతన్ని అలెగ్జాండర్ ది గ్రేట్ అంటున్నారు. లేదు, వాళ్ళు ఆయన చివరి పేరు మర్చిపోయారు, అది ఇడియట్. కాబట్టి దయచేసి ఇటువంటి ప్రమాణాల ప్రకారం వెళ్ళకండి. ఎవరి దగ్గరో ఇంత డబ్బుంది కాబట్టి అతను గొప్పవాడైపోతాడా? లేదు, నేను అలా అనుకోను. ఏదేమైనా క్యాన్సర్ వల్ల అకాల మరణం జరిగింది, డబ్బులు మూటగట్టుకుని వెళ్ళలేదు కదా. చివరిలో కంటైనర్ సౌకర్యం ఏమీ ఉండదు. ఆయన ఎంతవరకు వెళ్లారంటే, అప్పట్లో ఆయన వద్ద ఒక 46 బిలియన్ డాలర్ల సొత్తు ఉండేది. ఆయన ఈ మొత్తం 46 బిలియన్ డాలర్లు వాడాల్సి వచ్చినా కూడా అందులో ప్రతి డాలర్ని నేను గూగుల్ని నశింపచేయటానికే వాడతాను అన్నారు. ఎందుకంటే అది వాళ్లకు, వాళ్ళు ఫోన్లు తయారు చేయట్లేదు, కానీ దేశంలో వాళ్లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది కాబట్టి దాన్ని నశింపచేయాలనుకుంటారు. మీ డబ్బంతా పోయినా సరే, కొందరు ఇలా ఉంటారు,
నా రెండు కళ్ళు పోయినా పర్వాలేదు, తనకి మాత్రం ఒక కన్నైనా పోవాలి. నాకు తెలిసినంతవరకు ఇది జీవితంలో అతి నీచమైన స్థాయి.